Hi all, this is Sadvika. Welcome back to my channel, Sadvika Talks. Hello everyone, welcome back to my channel. ఇక్కడ చూడండి, నేను మీకు వంకాయ చెట్టుని చూపిస్తున్నాను. అంటే ఈరోజు మీతో కొన్ని కూరగాయల మొక్కల్ని చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదంతా వచ్చేసరికి అమ్మమ్మ ఊర్లో నేను షూట్ చేసిన వీడియో అండి. ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. వీళ్ళకైతే ఇంటి ముందు చాలా స్పేషియస్ ఏరియా అయితే ఉందండి. మనకి సిటీలో అయితే మేడ మీద చిన్న చిన్న మొక్కలు అనేవి వేసుకుంటాము, కానీ వీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ మొక్కలు అనేవి వేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ హోమ్ టూర్లో చూపించాను కదా, సైడ్ మొత్తం అమ్మకి మొక్కలు అంటే చాలా ఇష్టం. సైడ్కి ప్లాంట్స్ అంటే ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఇంకా అన్నీ చాలా వేసుకుందనమాట. ఇక్కడైతే ఇంటి ముందు అయితే కూరగాయల మొక్కలు అనేవి వేసుకుంది, అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇది చిక్కుడుకాయ పాదు అండి. ఇక్కడ మొత్తం చిక్కుడుకాయలు అనేవి ఉన్నాయి. ఇలా కొన్ని డిఫరెంట్ కూరగాయల మొక్కలు అయితే వేసుకున్నారు. అమ్మమ్మే కాదండి, ఆ వీధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, ఇంటి ముందు ఓపెన్ ఏరియా ఉంటే వాళ్ళు కూడా మొక్కలు అనేవి వేసుకున్నారు. ఇది వచ్చేసి సొరకాయ పాదు. చాలా సొరకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ, మీకు అవి కూడా చూపిస్తాను. ఇక్కడ కొన్ని టమాటాలు అయితే ఉన్నాయండి, ఫస్ట్ అవి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని టమాటాలు ఉన్నాయి, ఇంకా పచ్చిగానే ఉన్నాయండి అవి. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా సొరకాయ పాదు అని, నేను మా మావయ్యల అమ్మాయి కలిసి వెళ్ళి ఈ వీడియో అనేది షూట్ చేశామండి. ఇక్కడ చూడండి సొరకాయ, ఎంత పెద్ద సొరకాయ ఉందో. ఇదే కాదండి, చాలా సొరకాయలు అయితే ఉన్నాయి ఆ పాదులో. నేనైతే ఒకటే చూపిస్తున్నాను మీకు, ఇంకెవరు కోసుకోలేదన్నమాట వచ్చి. అండ్ ఇక్కడ వంకాయలు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లిప్పింగ్లో చూపించాను వంకాయలు అనేవి. ఇలా ఫ్రెష్గా పండించుకొని కర్రీ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. చాలా వేశారండి మొక్కలు అయితే బయట, నేను కొన్ని వాటినే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ చూసారు కదా టమాటోస్, ఇందాక చూపించాను కదా, చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి, కానీ ఇవి ఇంకా పచ్చివి అండి, ఇంకా పండు అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇగో చూసారు కదా టమాటోస్, చిల్లీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా పండలేదు ఇవి, జస్ట్ పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ బయట వేసుకొని ఇంకా కోసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటారు, అప్పటికప్పుడు ఏమన్నా కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేసి మొత్తం పచ్చిమిరపకాయలు అన్నమాట, చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇదంతా మార్నింగ్ తీసిన వీడియో అండి, నైట్ కూడా తీసాము. ఇది వచ్చేసి నైట్ టైం అండి, ఇంటి ముందు సన్నజాజులు విరిసాయన్నమాట. చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి, అందుకని చెప్పి ఒక చిన్న వీడియో అనేది తీసుకున్నాము. ఇది మొత్తం వచ్చేసరికి నైట్ టైం, ఫుల్ చీకటి ఉంది, ఫ్లాష్ అనేది ఆన్ చేసుకొని మరీ నేను వీడియో అనేది తీసుకున్నాను. మా అమ్మమ్మ అప్పటికే నిద్రపోయినట్టుంది, ఇంకా నేను మా అత్త వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా మా మమ్మీ, మేమందరం వెళ్ళి మెల్లగా మా అమ్మమ్మకి తెలియకుండా ఈ పువ్వులు అనేవి కోసుకున్నాము. అంటే నైట్ టైం అసలు కొయ్యనీయదన్నమాట, అందుకని చెప్పి మేము సీక్రెట్గా వెళ్ళి ఫ్లాష్ అనేది వేసుకొని నిద్రపోయిన తర్వాత ఈ పువ్వులు అనేవి కోసుకున్నాము మీకు. అందుకే మొత్తం చుట్టూరు లైటింగ్ ఏం లేకుండా చీకటిగా అనిపిస్తుంది. నా ఫేస్ మీద ఇంకా మొక్కలు నేనైతే కోస్తున్నానో దాని మీదే ఫ్లాష్ అనేది వేసుకున్నాము. ఇంకా నా ఫోన్తోనేమో వీడియో తీస్తున్నాము, అండ్ మా అత్త ఫోన్ ఉంటుంది కదా దాంతో ఫ్లాష్ అనేది వేసుకున్నాము మేము. చూడండి ఫోన్ ఎలా పట్టుకున్నానో, అమ్మో అప్పుడైతే చాలా కష్టంగా అనిపించింది. స్టూల్ వేసుకొని మరీ ఎక్కి మరీ ఆ పువ్వులు అనేవి కోసుకున్నాము. చాలా మంచి స్మెల్ అయితే ఉందండి. ఊరు వెళ్ళినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఉన్నన్ని రోజులు అయితే. ఇది వచ్చేసరికి నైట్ 11:30 అయిందండి, ఆ టైంలో మేము పువ్వులు అనేవి కోసుకుంటున్నాము. అక్కడ కొన్ని పువ్వులు అయితే కోసుకున్నామండి, ఎక్కువేం కోసుకోలేదు, అంటే ఒక మాల వచ్చేలాగా కోసుకున్నామన్నమాట. అందరం మార్నింగ్కి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.